సో కంటిన్యూగా మీరు కొత్త డైరెక్టర్లో ఛాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు శ్రీకాంత్ గారికి ఇచ్చారు సో కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు అసలు కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అవకాశం నేను ఒకప్పుడు కొత్తవాడేగా రెండు వేల ఎనిమిదిలో నాకు ఎవరో ఒక అవకాశం ఇచ్చారు సో నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఎలా అన్న లాస్ట్ మిమ్మల్ని అంటే సుందరానికి దాంట్లో చూసాను అక్కడ ఏయులో అయింది కదా ఈవెంట్ అక్కడ కలిసాను తర్వాత ఇప్పుడు అది పక్కా కమర్షియల్ అండ్ అంత ఎంటర్టైనింగ్ మూవీ కదా అక్కడ నుంచి ఇప్పుడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్కి చేయడం అంటే చాలా కష్టం మీరు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు లేకపోతే ఏ రకమైనటువంటి చేంజ్ ఎవరు మీరు గో త్రూ అయ్యారు మీరు అన్నట్టు సినిమా సినిమాకి మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయాలంటే కొంచెం కష్టమైన ట్రాన్సిషన్లు చేయాలి అలాగే చేస్తూ వస్తున్నాను అండ్ ఈ సినిమాకి ఈ సినిమాకున్న బ్యాక్ డ్రాప్కి అలాంటి ఒక లుక్ క్రాక్ చేయాలి మరి తప్పదు అండ్ అది ఎంత కష్టమైనా సరే టీం అందరూ ఉన్నారు కాబట్టి అందరూ హెల్ప్తో ఒకటి క్రాక్ చేసాం ఈరోజు మీరు టీజర్కి ట్రైలర్కి పాటలకి ఇంతగా రెస్పాన్స్ ఇస్తుంటే పడిన కష్టానికి ఒక ఫలితం దక్కింది అనిపిస్తుంది మీరు మధ్యలో చిన్న చిన్న బిట్స్ రిలీజ్ చేశారు కదా అంటే కీర్తి సురేష్ మేడంతో పాటు ఆడుతున్నట్టు చాలా వైరల్ అయింది సో అలాంటి మూమెంట్స్ ఇంకేమైనా రిలీజ్ చేసే ఉద్దేశం ఉంది టెన్ డేస్లో చాలా ఉన్నాయి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది బయటికి చిన్న చిన్న షూటింగ్ మేకింగ్ అప్పుడు మేము షూట్లో ఎంజాయ్ చేసినవి ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏదండి నెక్స్ట్ ఇది బాగా రాగదండి నెక్స్ట్ కొంచెం సాఫ్ట్ ఇది చాలా ఇంటెన్ సినిమా మంచి హ్యాపీ సినిమా నెక్స్ట్ ఇది సార్ ఇంతకీ దసరా కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే సమ్మర్లో దసరా ఫెస్టివల్ తీసుకొచ్చారు పబ్లిక్ ముందుకి సార్ ఈ దసరా కాన్సెప్ట్ ఏంటి ఒక సెట్ చేశారు సెట్లు మొత్తం షూట్ చేశారు సో సెట్ కాన్ టీజర్ ట్రైలర్ చూస్తే మీకు బేసిక్ ఐడియా అర్థమైపోతుంది దసరా కాన్సెప్ట్ ఏంటంటే ముందు అక్టోబర్లో ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాంగా ఈసారి మీకు మార్చిలోనే దసరా చూపించాలని ఫిక్స్ అయ్యాం అంతే